కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త పరిపాలనా సిద్ధాంతాలు వీటన్నిటినీ మీరు చూడబోతున్నారు. అలాగే నాతో పాటు పవన్ కళ్యాణ్, ఆయన నాతో సమానంగా బాధ్యత తీసుకొని ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాము కానీ కక్షా కార్పణ్యాలకు కాదు, అలాగే నేరస్తులను వదిలేసే పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఏ ఆశావహులకు మంత్రి పదవులు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా నేను మన బాలకోట గారిని కూడా తీసుకుంటున్నా. కారణం ఏంటంటే దళిత జేఏసీ నాయకులుగా ఆయన 4.5 సంవత్సరాలుగా ఒక పోరాటమే చేశారు. ఆ పోరాటంలో కొన్ని వాస్తవాలు కూడా ఆయన ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మొదటిగా బాలకోట గారిని పలకరిద్దాం. యా బాలకోట గారు నమస్తే. నమస్తే రాజేంద్ర గారు. యా మొన్న కూడా మనం చర్చించాం బాలకోట గారు, అత్యంత హేయమైనటువంటి దాడులను భరించినటువంటి ప్రాంతం ఏది అని అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేస్ ఏది అని అంటే అమరావతి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం బాధపడింది, సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పాలకపక్షానికి ఎదురు నిలబడినటువంటి వర్గం ఏది అని అంటే మహిళా వర్గం, మహిళలు మాత్రమే. ఎంత దాడి జరిగినా, ఎంత అవమానం జరిగినా ఆంధ్రప్రదేశ్లో మహిళలు వెనక్కి తగ్గల. ఇక మరొకటి, గ్రామాల్లో చూస్తే స్థానిక ఎన్నికల్లో ఎవరు ఏంటి అనేది లేదు. ఎవరు నామినేషన్ పత్రం వేయబోయినా వాళ్ళని తరిమి తరిమి కొట్టి భయపెట్టి అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికే లేనటువంటి నిరంకుశవాదాన్ని అప్లై చేసినటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఇవన్నీ గమనించిన తర్వాత ఇవాళ కొన్ని నీతులు మనం చెప్పుకుంటున్నాం బాలకోట గారు. మనం గాంధేయ సిద్ధాంతాన్ని ఫాలో అవుదామని, కానీ లోకల్గా ఉండేటటువంటి ఎమోషన్స్ని ఆపటంలో కొంత ఇబ్బంది ఉంటుందేమో. బట్ నాకైతే చాలా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ రెచ్చిపోటల్లా బాధతో కొంత అణుచుకొని రేపు రాబోయే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారన్నటువంటి విషయం. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగటం అనేది అతి సాధారణం, అతి సాధారణం. వాట్ ఈస్ ఏ బాలకోట గారు? రాజేంద్ర గారు ధన్యవాదాలు. తమతో పాటు డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా జై భీములు. ముందుగా రాజేంద్ర గారు, ఆశలు పాలించి కోరికలు పాలించి రాష్ట్ర ప్రజలు దీవించిన ప్రముఖ ప్రభుత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పడుతున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకి అమరావతి భోజనం చేసేసిగా మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఒక మాట చెప్పాలి రాజేంద్ర గారు, నిజానికి ఇది ఈ ప్రభుత్వానికి బాధ్యత అని అంటాం కంటే బరువు అని చెప్పుకోవటం ఉత్తమం. మీరు ఈ సందర్భంగా చక్కని మాట చెప్పారు, యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నష్టపోయిన ఎఫెక్టెడ్ ప్రాంతం, ప్రధానమైన ప్రాంతం ఒకటి ఉంటుంది అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం చేసిన రావణ కాష్టంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తాష్టీకంలో ప్రధానంగా నష్టపోయింది అమరావతి. అందులో ప్రధానంగా ఇబ్బందులు పడ్డది రాజధాని మహిళలు, తర్వాతనే క్రింది కులాల యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు, అదే అటు సుధాకర్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ. మేము కూడా ప్రధానంగా యుద్ధం చేసింది కూడా ఈ యొక్క దాష్టీకాల మీదే. నా దృష్టిలో, నాకున్న పరిణతిలో ఇంతటి ఘనాతిఘనమైన మార్పు, ఇంత ఘనాతిఘనమైన విజయాన్ని కోటానికి అందజేసిందే ఈ అరాచకత్వం నుంచి వచ్చిన ప్రజా వెల్లువ, ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. ఆయన చెప్పిన మాట యథార్థం, నిజంగానే పేదలు పెత్తందారి మీద యుద్ధం చేశారు, పెత్తందారిని కిందకి దించారు, పేదలు గెలిచారు, ప్రజలు గెలిచారు, ఇది ప్రజాప్రభుత్వం. నేను ఒక సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్న సంఘటన మీరు ఒక మాట చెప్పారు, నిజానికి నిన్న మొన్న జరిగిన సంఘటన పెద్ద సంఘటన ఏమి కాదు, పెద్ద ప్రతిఘటన సంఘటన ఏమి కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసే ప్రతిఘటన సంఘటనలు ఆగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మేరకు వెను వెంటనే ఒక సందేశం ఇచ్చేశారు.
దీన్ని కక్షలుగానో కార్పణ్యాలుగానో ప్రతీకారం తీర్చుకునే విధంగా ఏ కార్యకర్త ఉండకూడదని ఒక సందేశం ఇచ్చారు. వీళ్ళు కుదుట పడ్డారు. కానీ మీరు అన్నట్టుగా ఈ 4 ఏళ్ళు జరిగిన ఈ ధాష్టికాన్ని ఉగ్గబట్టలేకపోతున్నాం. అసలు సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక 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 రావణ కాష్టం, అసలు మళ్ళీ మహిళలకి హననం, భర్త 4 భర్తలని 5 భర్తలని వాళ్ళ శీలాల మీద, మానాల మీద, కట్టుకున్న కోకల మీద, మెల్ల చేసుకున్న గొలుసుల మీద చేసి దాష్టికాలకి తొక్కుతొక్కలాడుతున్న మాట మాత్రం కదా. దాన్ని మరి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, ఏం చేస్తుంది? ఎందుకంటే అరాచకాన్ని కూడా పాముకి పాలు పోయకూడదు కదా సార్, పాముకి పాలు పోయకూడదు. అలాంటి పాములు చాలా ఉన్నాయి, కట్లపాములు, తాసుపాములు, నాగుపాములు. మేము కూడా భరాయించాం. నాలాంటి దళితుడిని కూడా వీడు చంద్రబాబు నాయుడు గారు తొత్తు, వీడు కమ్మ కులానికి సంబంధించిన ఊడిగం చేస్తాడని చెప్పి ఒక నిందలు భరాయించాం. మాకంటూ ఒక కులం ఉండి, మాకంటూ ఒక తండ్రి పేరుండి, ఒక తల్లి పేరుండి ఇలా భరాయించాం. మరి వీటికి ఎలా చేస్తారేంటో చూడాలి. కానీ ఏదైనా దాష్టికాల మూలానే ఈ ప్రభుత్వం వైగే దొయ్యి తొలగింది. ముఖ్యంగా సార్, జగన్మోహన్ రెడ్డి గారి సగం తప్పిదాలు చేస్తే ఆ మంత్రివర్గము, ఈ సోషల్ మీడియా వేదికగా ఉన్న ఒక హైనాలు, అసలు ఆ పార్టీలో సభ్యత్వాలు లేకుండా కూడా హైనాలు పీక్కుదండి. హైనా ఏం చేస్తుందంటే అడవిలో జింక బతుకుండగానే పీక్కు తింటుంది. బాలకోట గారు మరొక విషయం, జనరల్గా గుంటూరు అనంటే ఆ మిర్చి గురించే ఎక్కువ చెప్పుకుంటారు, ఆ కారం ఘాటు గురించే మాట్లాడతారు. అలాగే 4.5 సంవత్సరాలు నేను అన్నట్టుగా మీరు పడ్డ బాధ మామూలుది కాదు, కానీ ఆ టైంలో కూడా మీరు తిరగబడాల. మరి ఇవాళ అధికార పార్టీ మీకు మద్దతుగా నిలబడింది, కానీ ఇప్పుడు కూడా దాడి చేసిన పరిస్థితి ఎక్కడ అమరావతి ప్రాంతంలో లేదు. దీన్ని మాట్లాడమనండి, దీని గురించి చెప్పమనండి, ఈ సంస్కారం యొక్క లోతును చెప్పమనండి. అక్కడక్కడ ఎవరో అటెన్షన్ పే చేయటం కోసం కోడిగుడ్లు వేస్తే అదేదో దాడిలాగా మాట్లాడుతున్నారు. నిజానికి వేయవలసింది కసి ఉన్నవాడు బాంబులు వేయాలి, కానీ వేయమని చెప్పను. వేయటం పెద్ద నేరమంట, వేయటం చాలా ఫూలిష్నెస్ అంట. అలాగే కసితో మాట్లాడిన ప్రతి మాటను ఇవాళ దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నారు. యా నేను మరొకసారి అమరావతి ప్రాంత వాసులను బాలకోట గారు మీ ద్వారా తెలియజేయమంటున్నా, ఇవాళ మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నా సరే మీరు ఎక్కడ దాడికి పాల్పడలేదు, ఏ ఫ్లెక్సీని ముట్టలేదు, ఏ నాయకుడిని రోడ్డు మీదకి వచ్చి తిట్టలేదు. మరి ఇంత సహనం, ఇంత సంస్కారం ఎలా అసలు సాధ్యం అన్నది కూడా ఇట్స్ ఎ కేస్ స్టడీ అంట. ఒక్క మాట రాజేంద్ర గారు, రాయలసీమ నేలలో ఎర్ర నేలలో, కృష్ణా గుంటూరు మా నేలలో నల్లరేగడి నేలలో మేము శాంతియుతంగానే యుద్ధం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి చిరునవ్వులు ఉన్న ఫ్లెక్సీలకు కూడా హాని చేయలేదండి మా మహిళలు. ఎంత గాంధేయవాదం అంటే గాంధీ గారు కూడా ఇంత గాంధేయవాదంగా చేసి ఉండరు. నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అటువంటి ఒక పోరాటం 1635 రోజులు చేశారు. నిజంగా అది చరిత్ర. వాళ్ళంత సహనంతో చేశారు కాబట్టి, అంత ఓర్పుతో చేశారు కాబట్టి, దాష్టికాన్ని అంత భరించారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆశీర్వదించారు, కూటమికి ఘనాతి ఘనమైన విజయం చేకూర్చారు. ఎస్ రామకోట గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. నా కొలీగ్ రవిచంద్ర ఉన్నారు.